వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. ఇవాటి మంచి హెల్త్ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాటి టిప్ ఏంటి అంటే, పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా, లేదా తింటే ఏమవుతుంది, పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి అన్న విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో అన్నం వండుకునే ముందు బియ్యాన్ని శుభ్రం చేసుకుంటాం. బియ్యానికి పురుగు పట్టినా లేదా అందులో మట్టి వంటి పదార్థాలు ఉన్నా కూడా వాటిని తొలగించేందుకు చెరుగుతూ ఉంటాము. సాధారణంగా ఇళ్లల్లో బియ్యాన్ని నెల రోజుల నుంచి సంవత్సరం కాలం వరకు నిల్వ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు బియ్యానికి పురుగులు పడుతూ ఉంటాయి. బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి? నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా ముసి పురుగులు, ముక్క పురుగులు, లద్ది పురుగులు పడుతూ ఉంటాయి. ఈ పురుగులు ధాన్యం గింజలను గుల్ల చేస్తాయి, ధాన్యానికి రంధ్రం చేసి పొడి చేస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కాస్త కష్టమే అవుతుంది. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినటం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు వైద్యులు చెప్తూ ఉన్నారు. అలా ఎప్పుడు కూడా పురుగులు పట్టిన బియ్యాన్ని తినకుండా ఉంటే ఎంతో మంచిది. సిరిధాన్యాలతో పోల్చి చూసినప్పుడు వరి, గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వరి, గోధుమలు నిల్వ చేసినప్పుడు పురుగులు ఎక్కువగా పడతాయని సిరిధాన్యాల నిపుణులు చెప్తూ ఉన్నారు. సిరిధాన్యాల పొట్టులో పీచు పదార్థం కవచంలా పనిచేస్తున్న కారణంగా 30 ఏళ్ళైనా కూడా వాటికి పురుగులు రావు. కానీ బియ్యం, గోధుమలకు ఈ పీచు కవచం చాలా పలుచగా ఉంటుంది, కాబట్టి వీటికి సులభంగా పురుగులు పడతాయని చెప్తూ ఉన్నారు. దంపుడు బియ్యం, నల్ల బియ్యానికి పురుగులు పడతాయా? ఎలాంటి బియ్యంలోనైనా ఫైబర్ మోతాదు చాలా తక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. పీచు పదార్థం తక్కువగా ఉన్నప్పుడు ఆ ధాన్యం సహజంగానే బలహీనంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు, అందుకని పురుగులు పడతాయి. దంపుడు బియ్యం, నల్ల బియ్యం అనేవి ఒరిజినల్ బియ్యం వెరైటీలు, కాబట్టి పాలిష్ బియ్యం కన్నా 10 రెట్లు మేలు. అంతేకాని మొత్తంగా బియ్యం వెరైటీలు ఏవైనా సరే జబ్బులను నయం చేసే శక్తి వాటికి ఉండనే ఉండదు. బియ్యానికి పురుగులు పట్టకుండా ఏం చేయాలి? పురుగుల సమస్య ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తూ ఉన్నారు. ముందుగా బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కానీ దాని చుట్టూ కానీ తేమ లేకుండా చూసుకోవాలి. తేమ కారణంగా పురుగులు పడతాయని చెప్తూ ఉన్నారు. బియ్యం నిల్వ ఉంచే డబ్బాలో ఘాటైన వాసన ఉండే పదార్థాలు వేయటం వల్ల పురుగులు చేరకుండా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో వేపాకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి, ఎండుమిర్చి, రాతి ఉప్పు వంటి పదార్థాలు ఉన్నాయి, కాబట్టి వీటి సాయంతో బియ్యంలో పురుగులు రాకుండా చేసుకోవచ్చు. అలాగే వేపాకు, లవంగాలు, కర్పూరాన్ని పొడిగా చేసి ఒక గుడ్డలో కట్టి బియ్యం డబ్బాలో వేసినా వాటి వాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయి బియ్యం. వేపాకు, లవంగాలకు క్రిమి కీటకాలతో పోరాడే శక్తి ఉంటుంది. అలానే వాటి ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటుంది. కొందరు బోరిక్ పౌడర్ కూడా గుడ్డలో కట్టి బియ్యం నిల్వ చేసే డబ్బాలో పురుగులు పట్టకుండా ఉంటాయి కాబట్టి అందులో వేస్తూ ఉంటారు. మార్కెట్లో కొన్ని కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో వాడనే వాడరాదు. మనకి ఇంట్లో ఉండే పదార్థాలే పురుగులు పట్టకుండా ఉండేవి చాలా ఉన్నాయి, కాబట్టి బియ్యం డబ్బాలో ఇప్పుడు తెలుసుకున్న పదార్థాలన్నీ కూడా వేసి ఉంచితే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి. సో వ్యూవర్స్, బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు, కాబట్టి ఈ చిట్కాలన్నీ ఫాలో అయిపోతే పురుగులు పట్టకుండా ఉంటాయి. అలాగే పురుగులు పట్టిన బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిననే తినకూడదు, కాబట్టి ఈ చిట్కాలన్నీ కూడా ఫాలో అయితే పురుగులు పట్టకుండా నీట్గా బియ్యాన్ని ఉంచుకోవచ్చు. సో వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.